Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-966666. విధి ఆడే వింత నాటకంలో మనుషులు కేవలం ఆట బొమ్మలు మాత్రమే అన్న విషయం ఈ సంఘటన మరోసారి రుజువు చేస్తోంది. గ్రామంలో కొత్త శ్మశాన వాటికను కట్టించాడు సర్పంచ్. ఆయన దహన సంస్కారాలతోనే ప్రారంభమవుతుందని బహుశా ఆయన కూడా ఊహించి ఉండడు. ఈ సంఘటన హనుమకొండలో చోటు చేసుకుంది. హనుమకొండ జిల్లా పరకాల మండలం హైబోతుపల్లి గ్రామ సర్పంచ్ కంచ కుమారస్వామి, ఆయన కేవలం 25 సంవత్సరాలే. ఆయన ఆధ్వర్యంలోనే కొంతకాలం క్రితం తమ గ్రామంలో కొత్త శ్మశాన వాటికను నిర్మించాడు. అయితే దాని ప్రారంభం కూడా ఇంకా జరగలేదు. ఇంతలోనే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా సర్పంచ్ కుటుంబంలో కలహాలు ప్రారంభమయ్యాయి. భార్య కూడా పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన సర్పంచ్ 29 ఏప్రిల్ పురుగుల మందు తాగేసి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులు అది గమనించి చికిత్స నిమిత్తం అతన్ని ఆసుపత్రికి కూడా తరలించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పరిస్థితి విషమించి ఆయన చనిపోయాడు. దీంతో సర్పంచ్ కుమారస్వామి కట్టించిన శ్మశాన వాటికలోనే ఆయన మృతదేహానికి కుటుంబ సభ్యులు తొలి దహన సంస్కారం అక్కడే నిర్వహించారు. దీంతో గ్రామస్తులంతా కన్నీటి పర్యంతమవుతున్నారు.